ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నవోదయ విద్యాలయ సమికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఆన్సర్కి అయితే మనకు నిన్న రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే ఇంకా చెక్ చేసుకోలేరో ఏ విధంగా చెక్ చేసుకోవాలనో దానికి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు వీడియోలో చెప్తాను జాగ్రత్తగా చూడండి ఎవరైతే ఈ ఎగ్జామ్ రాశారో కంపల్సరీ మీ యొక్క మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అని చెప్పేసి ఈ ఆన్సర్కి ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను లేదనుకుంటే మీరు డైరెక్ట్గా నవోదయ విద్యాలయ సమితి వెబ్సైట్కి వెళ్ళిపోయినా కూడా మీకు ఇక్కడ ఈ లింక్ అయితే లభిస్తుంది లేని పక్షంలో డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఉంటుంది ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసేసి మన వెబ్సైట్లోకి అయితే తెలుపుకోండి అక్కడ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ ప్రతి జాబ్కు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమాచారం మీకు ఇక్కడ లభిస్తుంది సో మీరు మిగతా సమాచారం కూడా ఇక్కడ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ ఉంది కదా సెర్చ్లో డైరెక్ట్గా ఎన్వీఎస్ అని చెప్పేసి టైప్ చేయండి ఎన్వీఎస్ అంటే నవోదయ విద్యాలయ సమితి అని చెప్పేసి ఎన్విఎస్ అని టైప్ చేశారంటే సో దానికి సంబంధించినటువంటి పేజ్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఎన్వీఎస్ఈ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది సో దీని మీద క్లిక్ అయితే చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే ఎన్విఎస్ఈ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి దానికి సంబంధించిన కొంత మ్యాటర్ అయితే ఉంటుంది చూసుకోండి ఇక్కడ కొంచెం మీరు కిందికి స్క్రోల్ చేశారు అంటే ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర ఆన్సర్కి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది ఇక్కడ క్లిక్హెయిర్ దగ్గర క్లిక్ అయితే చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే వస్తుందండి ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడిని అదేవిధంగా పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అంటే ఇక్కడ చూడండి మీ యొక్క యూజర్ ఐడి మీకు తెలుసు ఉంటుంది కదా మీ యూజర్ ఐడి అదేగా మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి ఇక్కడ బాక్స్లో కనిపిస్తున్నటువంటి క్యాప్చ ఉంది కదా ఈ క్యాప్చని ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఇక్కడ రాసేసిన తర్వాత ఇక్కడ కింద మీకు లాగిన్ ఉంది కదా లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి ఇక్కడ లాగిన్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుందండి ఇక్కడ క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారు ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ అయితే చేయండి అక్కడ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే వస్తుందండి ఇక్కడ ఇక్కడ మీరు కింద చూసారంటే డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ ఫర్ ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి ఎయిత్ టు థర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో ఈ ఎయిత్ టు థర్టీన్త్ వరకు రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ అయితే ఏదైతే ఉందో ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాడికి సంబంధించినటువంటి ఆన్సర్కి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ క్లిక్ హెయిర్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ హెయిర్ మీద క్లిక్ అయితే చేయండి అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుందండి ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది క్వశ్చన్తో పడి కింద నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది అదేవిధంగా మీరు పెట్టినటువంటి ఆప్షన్ కూడా చూపిస్తుంది సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏది నాలుగో నెంబర్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఉందంటే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే చూసే ఆప్షన్ మీరు చూసుకున్నటువంటి ఆప్షన్ ఇది నాలుగు అంటే మీరు ఎన్నో నెంబర్ పెట్టారో నాలుగో నెంబర్ పెట్టారు మీరు పెట్టింది కరెక్ట్ వచ్చింది అంటే ఇది ఒక మార్క్ మీకు అన్నమాట సో ఈ విధంగా మీరు ప్రతి అయితే చూసుకోండి మీరు పెట్టినటువంటి ఆప్షన్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ని కూడా చూపిస్తుంది సో ఈ రకంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎంత స్కోర్ వస్తుంది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్